హలో వెల్కమ్ టు జేఎస్ఆర్ మీడియా. అల్లు అర్జున్ సర్ప్రైజ్ ఇచ్చేశారు. తన డైలీ రొటీన్ ఏంటో వీడియో రూపంలో చెప్పేశారు. అల్లు అర్జున్ కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. అయితే పుష్ప సినిమాకు ఉత్తమ జాతీయ నటుడుగా అవార్డు పొంది రికార్డులకు ఎక్కాడు స్టైలిష్ స్టార్. టాలీవుడ్ హిస్టరీలోనే ఇంతవరకు ఎవరికి దక్కని అవార్డు అల్లు అర్జున్ కి దక్కింది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి గొప్ప నటులకు కూడా ఈ అవార్డు దక్కలేదు. ఇలా ఓ తెలుగు హీరోకు జాతీయ స్థాయిలో అవార్డు రావడంతో టాలీవుడ్ గర్వంగా ఫీల్ అవుతుంది. బన్నీ రేంజే మారిపోయింది. ఇప్పుడు అందరూ బన్నీని ఆకాశమంతా ఎత్తుకు ఎత్తేశారు. ఇదిలా ఉండగా మొదటిసారి ఇన్స్టాగ్రామ్ టీమ్ తో ఇలా ఓ నటుడి ఇంటికి వచ్చి స్పెషల్ వీడియో షూట్ చేయడం, అతనితో పాటు ఉండడం, సినిమా సెట్ కు వెళ్లడం జరిగింది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ టీమ్ బన్నీ మాట్లాడిన మాటలను, చూపించిన విజువల్స్ అన్ని కూడా వైరల్ అవుతున్నాయి. బన్నీ తన ఇంటికి చూపించాడు, తన అలవాట్లు, దినచర్యను కూడా పంచుకున్నాడు. ఇక పుష్ప టు సెట్ లోకి కూడా తీసుకొచ్చేశాడు. ఉదయాన్నే లేచి అల్లు అర్జున్ తన ఇంట్లోని గార్డెన్ స్విమ్మింగ్ పూల్ ఏరియాలో ఇలా చిల్ అవుతాడట. ఆ తర్వాత కాఫీ తాగుతాడట. ఇక సెట్స్ కు వెళ్లే దారిలో, అంటే మధ్యాహ్నం 1 గంట అయితే రోజు పిల్లలకు వీడియో కాల్ చేసి మాట్లాడతాడట. సెట్ లోకి ఇలా వెళ్తానంటూ రామోజీ ఫిలిం సిటీలోకి తీసుకొచ్చాడు. అక్కడ తన అభిమానుల జనసందోహాన్ని చూపించాడు. ప్రపంచంలో ఎక్కడా కూడా ఇలా మా ఇండియన్ అభిమానుల్లా ఎవ్వరు ఉండరని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత తన పుష్ప సినిమా ప్రాపర్టీలను, కాస్ట్యూమ్స్ ని, కార్వాన్, డైరెక్టర్ సుకుమార్ ఇలా అందరినీ చూపించేశాడు. సుకుమార్ తో నాకు 20 ఏళ్ల బంధం ఉందని, ఇది నా 20వ సినిమా అని బన్నీ చెప్పుకొచ్చాడు. మా ఇద్దరిది ఫస్ట్ లవ్ అంటూ సుకుమార్ ఫన్నీగా కామెంట్ చేశాడు. పుష్ప 2లోని ఓ యాక్షన్ సీన్స్ కు ప్రత్యేకంగా షూట్ చేస్తున్నట్టుగా కూడా ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. అయితే పుష్ప సినిమాకు నేషనల్ అవార్డు రావడంతో మరింత బాధ్యత పెరిగినట్లు అయింది. ఈ రెండో పార్ట్ మీద ఆకాశాన్నంటే అంచనాలున్నాయి. మరి ఈ అంచనాలను సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్, అల్లు అర్జున్ అందుకుంటారా లేదా అనేది పుష్ప 2 రిలీజ్ అయిన తర్వాతే చూడాల్సింది. హలో, నేను స్వాతి. జేఎస్ఆర్ మీడియాకి వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.